హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిశ్రీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారందరూ? అండ్ ఎవరైనా ముందుగా మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. క్లిక్ ఆన్ బెల్ ఐకాన్, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అండ్ ఇక్కడ మేము రెడీ అయ్యి వెళ్తున్నాము చాలా రోజుల తర్వాత. సో ఇక్కడ షన్ను చూసారా, అంకుల్కి బాగా చెప్పి ఫ్లయింగ్ కిస్సులు పెట్టేస్తూ ఉండాడు అనమాట. సో అండ్ ఎక్కడికైనా రెడీ అయ్యాము అంటే వాడు చక్కగా ఏదైనా సర్ది పెట్టింది అక్కడ కనిపించిందంటే, లైక్ హ్యాండ్ బ్యాగ్ బ్యాగ్ ఇలాంటివి వాడే తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట. ఊర్లో తిరిగి తిరిగి పాపం అలసిపోయి ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో తిరగడం లేక బాధపడతా ఉన్నాడు అనమాట. అండ్ మేము ఇప్పుడు వెళ్తున్నాం హాస్పిటల్కి. సో జస్ట్ ఒక ఎక్స్రే కోసం అనమాట, అది షన్నుకి. మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, షన్ను కాయిన్ మింగాడు. సో 90% డౌట్ అనమాట మాకు అది. సో మింగాడా లేదా అని బట్ డౌట్ని క్లారిఫై చేసుకుందామని చెప్పేసి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాము. ఆయన ఎక్స్రే రాశారు. సో ఆ ఎక్స్రే తీర్చుకోవడానికి స్కానింగ్ సెంటర్కి వెళ్తున్నాం అనమాట. ఎక్స్రే సెంటర్ వచ్చేసి యూస్ఫ్గూడ. సో మేము 2015లో యూస్ఫ్గూడలో ఉండేవాళ్ళం. ఆ మెమరీస్ అన్నీ రికాలింగ్ చేసుకుంటా ఉన్నా నేనైతే. అక్కడ ఒక చిన్న ఇంట్లో అద్దుకుండేవాళ్ళం, అంటే 1BHK అనమాట. ఒక పొదరిల్లులా ఉండేది ఆ ఇల్లు. అసలు ఎంత బాగుండేదో అంటే దాన్ని పెయింటింగ్స్ బాగా అట్రాక్టివ్గా ఉండేవన్నమాట మెయిన్. అండ్ చాలా చక్కగా ఉండేది. ఒక చిన్న భార్య భర్త, ఒక బాబు, ఒక పాప, అలాగా ఒక చిన్న కుటుంబానికి చిన్న ఇల్లులా అనిపించేది అనమాట. అప్పుడు మేమిద్దరమే ఉండేవాళ్ళం, మా హస్బెండ్ అండ్ నేను. సో అనుకోకుండా మా హస్బెండ్ ఫారెన్ వెళ్ళాల్సి వచ్చింది. సో అప్పుడు నేను ఒక్కదాన్నే అక్కడ ఎందుకులే అని చెప్పేసి నేను జాబ్ రిజైన్ చేసేసి, అప్పటికే 2 మంత్స్ అవుతుంది, చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల పీసీఓడి సర్జరీ ఉందని చెప్పేసి నేను రిజైన్ చేశాను. ఇక నేను ఊరు వెళ్ళిపోయాను, ఆయన ఫారెన్ వెళ్ళిపోయారు. ఆ హౌస్ ఖాళీ చేసేసాము. ఆ తర్వాత మళ్ళీ చూసాము బట్ దొరకలేదన్నమాట. అండ్ ఇక్కడ మేము స్కానింగ్ సెంటర్కి అయితే వచ్చేసాము. అక్కడ ఎక్స్రే దగ్గర చాలా రచ్చ చేశాడనమాట మా వాడు, అస్సలు కోఆపరేట్ చేయలేదు. సో ఇక తిరిగి ఇంటికి వెళ్తున్నాం అనమాట. చాలానే ట్రై చేసాము వాడిని సముదాయం చేయడానికి. అండ్ అక్కడ పక్కన రత్నదీప్ ఉంది, అక్కడికి వెళ్ళి చాక్లెట్స్ తీసుకొచ్చాము. చాలా చాలానే చేసాము బట్ ఇక మా వల్ల అవ్వలేదు వాడిని ఆపడం. ఇక భయపడిపోయాడు బాగా, అందుకని చెప్పేసి వచ్చేసాము. అండ్ ఇక్కడ చూసారా కృష్ణకాంత్ పార్క్ అనమాట. మేము వచ్చాక అనుకుంటా ఉన్నాం ఒకసారి వెళ్ళాలి అని, బట్ ఈ కోవిడ్ వల్ల భయం వేస్తూ ఉందనమాట వెళ్ళాలా వద్దా అనేసి. అక్కడైతే అప్పుడు టైం వచ్చేసి 3:00 అయింది, బట్ అప్పటికే ఓపెన్ చేస్తారు ఒక గేటు, చాలామంది జనాలు కూడా ఉన్నారు. సో నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా చూద్దాంలే అన్నట్టు ఇక ఆగకుండా వచ్చేసాం మేము. ఉన్న కరోనాకి వ్యాక్సిన్ వచ్చింది అంటున్నారు, అండ్ కొత్త కరోనా వచ్చింది అంటున్నారు. అసలు లైఫ్ ఎటు పోతుందో తెలియడం లేదు. ఇంట్లోనే కూర్చొని 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. లాస్ట్ టైం షన్నుగడ్ బర్త్డే జరిగిన 1 వీక్లో లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ బర్త్డే కూడా వచ్చేస్తుంది, బట్ లాక్డౌన్ అయితే అలానే ఉంది. పరిస్థితులు ఏమాత్రం మార్పు రాలేదు. జనాలకే కొంచెం ధైర్యం వచ్చిందనమాట. అండ్ ఇక్కడ మా ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తాం, మీరు తప్పకుండా వినండి. షన్నుకి రూపాయి ఉందేమో పొట్టలు అని చెప్పేసి మాకు డౌట్ అనమాట. సో వెళ్ళాము ఎక్స్రే తీపించడానికి, బట్ అది అవ్వలేదు. ఎందుకు అంటే 70% షన్ను మిస్టేక్ ఉంది. అంటే బాగా భయపడిపోయి ఏడ్చి గొడవ చేసేసాడు. అక్కడ పట్టుకోవడం మా ఇద్దరి వల్ల అవ్వలేదు. అండ్ ఒక 30% వచ్చేసి మేము అక్కడ టెక్నీషియన్ కూడా అనుకుంటున్నాం అనమాట. అంటే ఆయనకి మేబీ పిల్లలతో అంత అంటారు, అది నిజమా కాదు? నిజమా అంటే సరే, అంటే వేరే పని కూడా ఉంటుంది కదా, మన పిల్లల్ని పట్టించుకోవాలని మనం ఎందుకు అనుకోవాలా? అంటే ఆల్రెడీ తన ఏంటంటే సిస్టమ్ ముందు కూర్చొని ఆల్రెడీ ఇంతకు ముందు తీసిన అది స్కానింగ్ బాగా వర్క్ లో ఉన్నారు. సో మేము వెళ్ళాం అనమాట ఆ టైంలో. మాకు అనిపించింది పాప మాత్రం కూల్గానే అడిగాడు, అంటే అబ్బాయి సెట్ అవ్వగానే దాని మీద నుంచోడానికి సిద్ధమయ్యి ఓకే అనుకున్నప్పుడే నన్ను పిలవమని చెప్పారనమాట. మా పక్కనే కూర్చున్నాడు తను కూడా, బట్ తను వర్క్ చేసుకుంటాను రూమ్లో ఉన్నాడు, జస్ట్ డోర్ నుండి బయటికి రావాలి. షన్ను అలా నిలబడతాడు, సార్ రండి అని మేము పిలుస్తాం అనమాట. అతను వస్తున్నాను అని చెప్పి చైర్ నుంచి వచ్చేలోపు వీడు మళ్ళీ పరిగెత్తుతాడు అక్కడ. వాడు టోటల్గా ఏం చెప్పాలి, వాడు టోటల్గా సపోర్ట్ చేసింది 2 టైమ్స్ అనమాట. ఫస్ట్ ఇనీషియల్గా వెళ్ళినప్పుడు దాని మీద వెళ్ళి నుంచున్నాడు, మొత్తం క్లాత్ తీసేయగానే ఒంటి మీద బట్ట తీసేయగానే ఆడ నుంచున్నాడు, రెడీగా అయిపోయాడు అనమాట. కానీ అదేంటి అని అప్పుడు తెలియలేదు తనకి. తను హ్యాపీగానే నుంచున్నాడు, షన్నుగడ హ్యాపీగానే నుంచున్నాడు.
ఈ లోపు అతను సిస్టమ్ నుంచి దగ్గరికి రావడానికి కొద్దిగా టైం పట్టింది కూడా అన్నమాట. 5 నిమిషస్ టైం తీసుకున్నారు అక్కడ ఆ ఫస్ట్ అటెంప్ట్ లో అంటే ఫస్ట్ దారి అట్లా వెళ్ళిపోయింది అన్నమాట. లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి ఆ రేస్ కట్ అయ్యి స్టార్ట్ చేయగానే ఇంకా మనోడు స్టార్ట్ చేశాడు అన్నమాట. బాగా అల్లరి అంటే గోల గోల చేశాడు ఇంకా ఇంకా ఆ ఎలా అంటే అసలు వినడానికి డోర్లు వేసేసారు కదా ఇంకా ఓన్లీ వీడి సౌండే వినిపిస్తుంది అనమాట. ఇంకా చివరంతా దిమ్ము దిమ్ములుగా అయిపోయినాయి అనమాట. అండ్ ద బెస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అనమాట అదేంటంటే సో వీడియో ఏడుస్తున్నాడు అని చెప్పేసి కిందకి తీసుకెళ్లాం. కిందకి తీసుకెళ్లి చాక్లెట్ కొనిచ్చి సర్దు మర్చి తీసుకొచ్చి ఓకే ఇంకీడు సపోర్ట్ చేసేటట్టున్నాడు. ఎందుకంటే అక్కడ చాక్లెట్ చూపించడానికి సైలెంట్ అయిపోయాడు అనమాట వాడికి. ఇన్ఫాక్ట్ ఇంకోటి ఏంటంటే వీడికి చాక్ బయటికి వెళ్ళి ఏడుపు మానేయడానికి చాక్లెట్ కొనియడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. సో తను ఫస్ట్ టైమే బాగానే కూల్ గానే రిసీవ్ చేసుకున్నాడు. అంటే చాక్లెట్ ఇవ్వగానే కూల్ అయిపోయాడు అనమాట. దానికి మాకు చాలా హ్యాపీ చేసింది అరే భలే కూల్ అవుతున్నాడు అని. మళ్ళీ స్టార్ట్ అండి వెళ్ళామా ఏమైంది వెళ్ళి వెళ్ళగానే మౌనిక చేతిలో చాక్లెట్ పట్టుకుంది అనమాట. చాక్లెట్ పట్టుకొని ఆ షన్ను మనకే నీకేనా చాక్లెట్లు నాన్నా అని చెప్పేసి ఇంకా దాని మీద నుంచో పెట్టింది అనమాట. వాడు చాక్లెట్ చూడగానే చాలా హ్యాపీగానే అప్పటికి ఆల్రెడీ లైట్లు ఆపేసి మళ్ళీ రేస్ అన్నది అది స్టార్ట్ చేసి కూర్చున్నాడు. బట్ వీడేంటంటే జస్ట్ ఒక 1 to 2 seconds నుంచుంటే చాలు అంటే క్లియర్గా అంటే స్ట్రైట్ 1 second చాలు అని చెప్పారు అనమాట. ఆ 1 second కోసం ఎంత తండాలు పడ్డామంటే ఏమైందో చెప్పు. చాక్లెట్స్ ఇచ్చాము, రైమ్స్ పెట్టాము, మొబైల్ చూపించాము, నేను కూడా నిలబడ్డాను అనమాట దాని మీద. నేను నిలబడితే వాడు కూడా నిలబడతాడేమో అనేసి. బట్ మెయిన్ ఎక్కువ లైట్స్ ఆఫ్ చేసేసి ఆ రేస్ ఉన్న లైట్ మాత్రమే వస్తా ఉంది అనమాట. సో వాడికి బాగా భయం వేస్తుంది. అండ్ కొంచెం వాడలప్పులో కానీ మేము రెండుసారి అనగానే వాడికి ఆయన వచ్చేస్తాడు ఏదో చేసేస్తాడు అని అక్కడ నుంచి పరిగెత్తడం, అసలు కాళ్ళు కింద ఆనిచ్చడం లేదనమాట. మోకాళ్ళ దగ్గర నుండి పైకి ముడుచుకునే ఉన్నాడు. ఎత్తుకున్నా కూడా ఎక్కడ కాళ్ళు స్ట్రైట్ గా పడితే దాని మీద నిలబెడతారా అనేసి. సెకండ్ టైం అంటే చాక్లెట్ చూడగానే తను కూల్ అయ్యాడండి నిజంగానే. 10 seconds దాకా అట్లా ఉన్నాడు. మేము ఆల్రెడీ 2 seconds అట్లా కూల్ అవగానే చూసి అరే నుంచున్నా అని చెప్పేసి అతను పిలుస్తున్నాను అనమాట. రండి తను నుంచున్నాడు అనగానే అక్కడ తను డిలే చేశాడు. ఒక 15 seconds దాకా ఆగాడు అనమాట. ఒక్క సెకండ్ ఆగేసరికే ఒక సెకండే కావాలన్నారా, మనం 2 seconds నుంచున్నాడు అని పిలిస్తే వచ్చేస్తే అయిపోయేది అనుకున్నాము. బట్ అవలేదన్నమాట అది. అండ్ ఇంకా చుట్టుపక్కల స్కానింగ్ రూమ్స్లో ఉన్న వాళ్ళు ఆయమ్మలు అండ్ అక్కడ పనిచేసే వాళ్ళందరూ వచ్చారనమాట. ఏంటి రూమ్ నుంచి ఇంత పెద్ద సౌండ్ అంత పెద్ద గట్టిగా వచ్చాడండి. ప్లస్ అది క్లోజ్డ్ ఉంది కదా, డోర్ కూడా క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా వీడి సౌండ్ తప్ప ఇంకా వేరే వినపడేదే లేదన్నమాట. అక్కడ రిసెప్షన్ లో ఉండే వాళ్ళు లేడీ అండ్ జెంట్ వాళ్ళు ఇద్దరు వచ్చారు. ఏంటని అడిగారు, చెప్పాము ఇట్లా కాయిన్ మింగాడండి. ఇక్కడ కాయిన్ మింగాడు అని కన్ఫర్మ్ అయితే లేదండి. ఎందుకంటే నేను ఇక్కడ వన్ ఆఫ్ ది బెడ్రూమ్ లో కూర్చొని ఉన్నాను. వాడు హాల్లోంచి వచ్చి నా దగ్గర చేతిలో ఒక చేతిలో కాయిన్ పట్టుకొని గొంతులోంచి మనం ఏదైనా మింగినప్పుడు మనం వామిటింగ్ అన్నట్టు అంటున్నారు కదా, సో అట్లా అన్నాడు అనమాట. సో అందుకని అరే ఈ కాయిన్ మింగాడేమో అని నాకు భయం వేసిందండి. అసలు ఫస్ట్ టెన్షన్ వేసిందండి. అంటే ఫస్ట్ టైం షన్ను అట్లా చూడడం అనమాట. అంటే గొంతులో ఏదో ఇరుక్కుపోయినట్టు గట్టి గట్టిగా చాట్ తోటి తను పీసెస్ కింద కట్ చేసి ఏదో క్రాఫ్టింగ్ వర్క్ చేస్తుంది. సో ఆ చాట్ పీసు తను నోట్లో పెట్టుకున్నాడు అనమాట. అది కూడా అయి ఉండొచ్చు అని అనిపించింది మాకు. సో మేమేం చేసిన అట్లా అనిపించగానే ఇంకా నాకు టెన్షన్ వేసి మౌనిక షన్ను కాయిన్ మింగ్ అయినట్టున్నా అని చెప్పేసి నేను వీడిని హాల్లోకి తీసుకొచ్చాను అనమాట. నేను తీసుకురాగానే వాడిని కాళ్ళు పైకి తల కింద పెట్టి వీపు మీద దవి దవి అప్పుడు వాడు ఇంకొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైం దించాము. మళ్ళీ దించేసి ఒక 2 minutes అలా వాక్ చేపించి మళ్ళీ తిరగేసి కాళ్ళు పైకి తల కింద పెట్టి మళ్ళీ కొట్టాము అనమాట. సో అప్పుడు ఇంకొంచెం గట్టిగా అన్నాడు వాంతింగ్ చేసుకున్నట్టు. ఇక దించగానే వాడు ఇక నార్మల్ అయిపోయింది అనమాట. మేబీ అది లోపలికి వెళ్ళిపోయిందో ఎటెట్ సంగతో, అది పేపర్ గానీ కాయిన్ గానీ. వాడు చేతులు అయితే కాయిన్ అలాగే ఉంది, బట్ వాడు చిన్నప్పటి నుంచి కాయిన్స్ ఆడుతున్నాడు. వాడు నోట్లో ఏది పెట్టుకోడు అనమాట సామాన్యంగా, తెలుసు వాడికి నోట్లో పెట్టుకోకూడదు అనేది. సో అది పేపరు కాయిన్ మొత్తానికి లోపలికైతే వెళ్ళిపోయింది. ఇంకా మా నాన్న ఉన్నారనమాట, చెప్పారు ఏదో కానీ మొత్తానికి లోపలికి వెళ్ళిపోయింది అనేసి. అండ్ ఇక్కడ 2 ways ఉంటాయండి కాయిన్ వెళ్ళడానికి. సో ఈయన చదివారు గూగుల్లో. అదేనండి, ఇక్కడ మన గొంతు నుంచి లంగ్స్ దగ్గరికి వెళ్ళే ఒక వే, రెండోది ఏంటంటే ఫుడ్ పైప్ ద్వారా మన స్టమక్ లోకి వెళ్ళేది అనమాట. సో
అంటే వెళ్ళిపోయింది కదా. సో స్టార్టింగ్ రోజైతే మాకు తెలియలేదండి ఎక్కడికి వెళ్తే మనకు తెలియదు కదా. బట్ నేను చదివితే నాకేమని తెలిసిందంటే లంగ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి లైక్ ఎట్లా అంటే కఫ్ ఫీవర్ రావడం కూడా జరిగిందంట. అండ్ లంగ్స్ దగ్గరికి వెళ్తే లైక్ ఒక్కోసారి ఏంటంటే అంటే ఇది వెరీ డేంజర్ కేస్ అనమాట, ఏంటంటే ఒక్కోసారి అన్కాన్షియస్గా అయిపోవడం కూడా జరుగుతుందంట. సో అది చదివిన తర్వాత ఇంకా మాకు నాకు కొంచెం టెన్షన్ వేసింది. సో బట్ ఇంకోటి ఏంటంటే అక్కడ లంగ్స్ దగ్గరికి వెళ్ళిందంటే వాడు అసలు ఇంకా అంటే తెలిసిపోతుంది. సో మాకు అంటే ఈ ప్రాసెస్ అంతా జరిగేసరికి కొద్ది టైం పట్టింది కదా, మాకు అనిపించింది అనమాట స్టమక్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇంకా మా నాన్న కూడా కాన్ఫిడెన్స్ గా చెప్పారనమాట, చిన్నప్పుడు మా చెల్లి కూడా మింగిందంట 2 రూపీస్ కాయను. సో అది పొట్టలోకి వెళ్ళిపోయింది అండ్ సాఫీగా వెళ్ళిపోయింది, ఎక్కడ స్టాప్ అవ్వలేదు. మధ్యలో కనుక స్టాప్ అయినట్లయితే అది ఆక్సిజన్ అసలు అందదు అండ్ వామిటింగ్ చేసుకుంటారు ఇలాగన్నారనమాట. సో మాకు అదొకటి బెస్ట్ అనిపించింది అనమాట, అంటే వాడు మింగినా కూడా అది లోపలికి వెళ్ళిపోయింది సాఫీగా ఎక్కడ అడ్డుపడకుండా. అప్పుడు నేను ఇక ఎక్కువ వాటర్ తాపించమన్నారు. సో వాడు వాటర్ తాగడానికి రెడీగా లేడు, అందుకని చెప్పేసి 2 బనానాస్ చిన్న చిన్న 2 బనానాస్ తినిపించేసి కొంచెం వాటర్ తాపించేసి పడుకోబెట్టాను. సో వాడికి బ్రీతింగ్ చెక్ చేయడము ఇలా చేస్తా ఉన్నాం అనమాట. అండ్ నెక్స్ట్ డే వాడి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయా అని చెప్పి అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసాము. నాకైతే ఎక్కువ హైపర్ గా అనిపించేది అనమాట రోజు ఉండడం కన్నా. నేను అంకుల్ అడిగాడు ఏంటి అప్డేట్ అంటే, మా వాడు రోజు కన్నా ఎక్కువ యాక్టివ్గా ఉన్నాడు అంకుల్, కిటికీలు ఎక్కడం దూకడం ఇలా చేస్తున్నాడు అంటే అంకుల్ చెప్పాడు ఎంతైనా పొట్టలో ఐరన్ ఉంది కదా దాని భయం అని చెప్పి. అండ్ మాతో పాటు మా ఆంటీ కూడా పాపం ఆఫీస్కి వెళ్లే ముందు ఆఫీస్ నుంచి రాగానే షన్ను దగ్గరకు వస్తారనమాట. షన్ను నాన్నను నిజంగానే కాయిమింగ్ అవ్వలేదా వచ్చిందా లేదారా అండ్ అందరు మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే వాడు మోషన్ అనమాట. ఈరోజు మోషన్ పాస్ చేశాడా లేదా, ఎన్నిసార్లు పాస్ చేశాడు, ఫ్రీగా వెళ్ళాడు అంటే ఒకవేళ కాయిన్ జీర్ణా సైమ్లోకి వెళ్ళింది అంటే మోషన్ లో వచ్చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 95% అంటే ఎక్కడన్నా ఈ ఫుడ్ పైప్ లో మొత్తం ఇక్కడ ఈ మధ్యలో ఎక్కడన్నా స్ట్రక్ అయితే తప్ప మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వచ్చేస్తుంది అనమాట. అండ్ స్ట్రక్ అయితే మనకి తెలుస్తుంది కూడా, అంటే పిల్లలు నీరసంగా ఉండడం, అన్కంఫర్టబుల్ గా ఉండడం, ఫీవర్ గా ఉండడం ఇలాంటి ఛాన్స్ అట్లా ఉన్నప్పుడు ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ రాకూడదు. అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తే మాత్రం పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి కంప్లీట్ గా. సో అలాంటి మీకు ఏమైనా చిన్న డౌట్ అనిపించినా గానీ ఇట్స్ బెటర్ వి కన్సల్ట్ ద డాక్టర్ అండి. సో ఎందుకు రిస్క్ తీసుకోవడం అందుకని. మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అనమాట, అంటే మా బాబుతో కాదు మా బాబు వాళ్ళ బాబు మింగాడు, చిన్నప్పుడు మా హస్బెండ్ కూడా మింగాడు అంటే మొన్న మాకు సిస్టర్ చెప్పారు. అండ్ మా సిస్టర్ మింగింది, 2 సార్లు మింగినట్టు నాకు గుర్తు ఉంది. బట్ ఒకసారి గొంతు దగ్గర ఉండిపోయేసరికి నేనే 2 చేతులు అరే నిజమే అంటే గొంతు దగ్గర ఉంది. జనరల్ గా మనం అంగిట్లోకి ఇన్వాల్వ్ అంటే అంగిట్లోకి వెళ్ళి పెట్టుకోవాలి అని తెలుసు అంటే నువ్వు పెద్దోడివే కదా. అవును పెద్ద వయసులోనే నాకు మింగింది, స్కూల్ మానేద్దాం స్కూల్ కాదు ఉండో ఐ థింక్ మేబీ 4th క్లాస్ లో మింగి ఉంటాం మౌనిక. 4th క్లాస్ అంటే 9 ఇయర్స్. అరే మింగానంటే ఇప్పుడు మామూలుగా జనరల్ గా మనం నోట్లో పెట్టుకుని 4th క్లాస్ అంటే చిన్న పిల్లలు నోట్లో పెట్టుకుని ఆడుకుంటా అట్లా ఆటలో అది ఆడుకోవడానికి లోపలికి వెళ్ళింది. సో వెళ్ళగానే గొంతులో ఇరుక్కుపోయింది మా. అప్పుడు నేను 2 ఏళ్ళు అట్లా పెట్టాను అనమాట అంగిట్లో పెట్టాను, ఇంకా వచ్చేసినాయి 2. ఒక్కసారి మింగినప్పుడు మా అమ్మ అలా చేసింది అనమాట, తొట్టి దగ్గర అలాగే నేను చేస్తుంటే కూడా ఏం చేసింది మా అమ్మ ఇంకా అంగిట్లో పెట్టాను. మేబీ అది గుర్తొచ్చి నేను అంగిట్లో నోట్లో పెట్టుకుని ఉంటానే. మా చెల్లికి మోషన్లో వచ్చిందంటే ఇలా, సో మా నాన్న కూడా చెప్తా ఉన్నారు మోషన్లో వస్తుందని. సో ఇప్పుడు అందరం వెయిట్ చేయడం వాడు మోషన్ ఫ్రీగా వెళ్తేనే. అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాడు ఊరు దగ్గర నుంచి వచ్చినప్పటి నుండి మోషన్ ఫ్రీగా వెళ్ళట్లేదు అనమాట, బాగా హార్డ్ మోషన్ వెళ్తున్నాడు అండ్ డే బై డే వెళ్ళడం ఇలా చేస్తున్నాడు. నేను సర్వ ప్రయత్నాలు అన్నీ చేసేసాను, అంటే వాము వాటర్ బాగా కాచి పళ్ళల్లో కలిపి ఇవ్వడము, జీరా వాటర్ కాచి ఇవ్వడము, లేదంటే సోంపు వాటర్ కాచి ఇవ్వడము, అండ్ రీసెంట్ ఆముదము పోయడము, అండ్ తులసి ఆకు అనమాట, తులసి రసం బాగా పనిచేస్తుంది. మార్నింగ్ లేవగానే తులసి ఆకులు తీసుకుని 4-5 కొంచెం వాటర్లో బాగా కడిగేసి మెత్తగా దంచి ఒక కొంచెం వాటర్ అనమాట, 1 స్పూన్ వాటర్ యాడ్ చేసి దాన్ని బాగా రసం తీసి అది వేస్తున్నాం అనమాట. అది వేసిన రోజు బాగా ఫ్రీగా మోషన్కి వెళ్తున్నాడు. 4 డేస్ ఉందంటే మండే మింగాడు వాడు, అప్పటి నుండి ఇలానే చేస్తూ ఉన్నాము. అండ్ రీసెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట, 2 డేస్ అవ్వగానే కాయిన్ మింగాక పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి చెప్పామన్నమాట, మాకు ఇలా డౌట్ ఉందండి కాయిన్ మింగాడేమో అనేసి. సరే మోషన్లో వస్తుంది కదా బేబీ బాగానే యాక్టివ్గా ఉన్నాడు అనుకోవడానికి ఏమో మోషన్ సరిగా రావట్లేదు హార్డ్ మోషన్ వెళ్తున్నాడు అనేసి నేనేమైనా మెడిసిన్ ఇవ్వమని అడిగాను. బట్ ఆయన ఏమి ఇవ్వలేదు,
ఏం అవసరం లేదు. బాగా ఆకుకూరలు వేసిన పప్పు పెట్టు, కర్రీ ఎక్కువ పెట్టు, అండ్ రోజుకు ఒక ఫ్రూట్ ఇవ్వు అని చెప్పారు. ఇది జస్ట్ మోషన్ పాస్ అవ్వడానికి మాత్రమే. సో ఇక నేను అప్పుడు నాకు భయంగా కూడా ఉండింది అనమాట. అంటే నార్మల్ డేస్ లో అయితే వాడు ఇప్పుడు మోషన్ కి సంబంధించి పిల్లలకి ఏది వచ్చినా కానీ తగ్గడం లేట్ అనమాట. అంటే ఇప్పుడు లూజ్ మోషన్స్ అవుతున్నా అవి త్వరగా 2-3 డేస్ 1 వీక్ అలా పడుతుంది. అంటే మనం మెడిసిన్ యూజ్ చేస్తే, ఏ మెడిసిన్ యూజ్ చేయకుండా అంటే మంత్లు పట్టిద్ది అనమాట. అండ్ ఇలా హార్డ్ మోషన్ వెళ్తున్నారు అది ఫ్రీగా వెళ్ళాలన్నా కూడా టైం తీసుకునేది అనమాట. ఫుడ్ కి సంబంధించి పిల్లలకైతే డైజెషన్ కి ఇది ఉండేది లేట్ గా రియాక్ట్ అవుతుంది అనమాట. మనం మెడిసిన్ ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్ గా తగ్గించుకోవాలి అంటే. సో ఇంత టైం తీసుకునే టైం లేదనమాట అక్కడ, ఎందుకంటే కాయిన్ ఉంది ఏమన్నా టెన్షన్ ఉంది కాబట్టి లోపల. అందుకని చెప్పేసి మెడిసిన్ అడిగితే ఆయన ఇవ్వలేదు, ఏం అవసరం లేదు ఆకుకూరలు పెట్టమని. అంటే మా పీడియాట్రిషన్ చాలా కేర్ అనమాట, ఏదైనా న్యాచురల్ గా తగ్గాలి అండ్ టైం తీసుకున్నా పర్లేదు, ఒకసారి ఒక మెడిసిన్ కి అలవాటు పడింది బాడీ అంటే మళ్ళీ ఆ మెడిసిన్ పడిన దాకా అది తగ్గదు అని ఆయన ఒపీనియన్ అనమాట. ఆఫ్ కోర్స్ మన ఒపీనియన్ కూడా. అందుకని చెప్పి ఎక్కువ మెడిసిన్ యూజ్ చేయరు ఆయన, నాకేమి ఇవ్వలేదు. ఇక నేను తులసి రసమే యూజ్ చేస్తున్నాను, 2 డేస్ నుండి బాగా ఫ్రీగానే వెళ్తున్నాడు. చూడాలి ఆ కాయిన్ నిజంగా ఉండుంటే దేవుడు దేవుళ్ళు అది బయటికి రావాలి. మేము పైకి నవ్వుతున్న లోపల మామూలు టెన్షన్ గా లేదనమాట మాకు అసలు. అండ్ ఆ ఎక్స్రే సరే మా డౌట్ కోసమే రాశారనమాట ఆయన, సరే మీరు భయపడుతున్నారు కాబట్టి ఎక్స్రే తీపించుకోండి అనేసి. సో ఆ ఎక్స్రే కూడా క్యాన్సిల్ అయిపోయింది, వాడు కోఆపరేట్ చేయక ఒక 2 డేస్ ఆగి క్లోజ్ చేసే టైం కూడా 3:00 అయిపోయింది. 3:00 కి డాక్టర్ సందర్ ఇంకా సరే ఈ మళ్ళీ మండే వద్దామని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి చూద్దామని చెప్పేసి ఇంకా మేము తిరుగు ప్రయాణం పెట్టాము. అండ్ వాడికి కొంచెం కోల్డ్ గా ఉందన్నమాట, నైట్ పూట మొన్న 31st నైట్ మేల్కున్నాడు బాగా. సో జామకాయ తిన్నాడు అనమాట నైట్ 11 అప్పుడు పండింది. సో అది బాగా కఫం పట్టేసింది. డాక్టర్ గా మా పీడియాట్రిషన్ కూడా చెప్పారు ఒక 2 డేస్ ఆగాక ఈ జలుబు తగ్గాక అప్పుడు వెళ్ళి తీపించుకొని వచ్చినా పర్లేదు యాక్టివ్ గా ఉన్నాడు కాబట్టి అనేసి. సో నిజంగా కాయన్ ఉంటే ఈ 2 డేస్ లో బయటికి రావాలి మోషన్ ద్వారా దేవుడు దయ వల్ల. అండ్ ఇప్పుడు మేము ఈ వీడియో షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మంది పిల్లలకి ఇలా జరుగుతూ ఉంటది. మేము కూడా చాలా చోట్ల విన్నా కూడా ఏముందిలే మన పిల్లలు ఎందుకు మింగుతారులేనే అనుకున్నాం అనమాట. బట్ మింగాడో లేదో తెలీదు, మాకైతే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. సో అలా ఎవరికి జరిగినా ఎవరు భయపడకుండా ఉండడానికి అనమాట. ఒకరికి జరిగినట్టు అందరికి జరగాలని రూల్ ఏం లేదు, ఒక ఎక్స్పీరియన్స్ నేనడం వల్ల మనకు ఒక అవగాహన వస్తుంది అనమాట. సో దానికోసమని మేము షేర్ చేస్తున్నాం. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం రిస్క్ తీసుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ అవడం వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉందాం ఫస్ట్, చేసి మనకి ఏమన్నా కొంచెం డౌట్ఫుల్ గా అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్. ఒకవేళ మేము మండే నెక్స్ట్ మండే తీసుకెళ్ళినా కూడా వేరే దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వేరే చోటకి తీసుకెళ్లాలనుకుంటున్నాం అనమాట. అంటే ఆ డాక్టర్ మరి అంత బ్యాడ్ ఏం కాదు, మా వాడు ఆ ప్లేస్ అదంతా గుర్తుపెట్టేశాడు. సో అక్కడికి వెళ్ళగానే వాడికి ఇక అర్థమైపోతుంది అనమాట, ఇక్కడికి అందుకే తీసుకొచ్చారు బట్టలు ఇప్పారంటే ఇక అందుకే అని చెప్పేసి స్టార్ట్ చేస్తాడు అనమాట. సో అది కొత్త ప్లేస్ కి తీసుకెళ్ళామంటే వేరే ఎక్సైటెడ్ గా ఉంటాడు కాబట్టి లోపల ఏదో ఉందనేసి 1-3 సెకండ్స్ లో అక్కడ అయిపోతుంది పని కూడా. అందుకని చెప్పేసి ఇక మేము ఈ 2 డేస్ ఆగి రేపు ఎలాగూ సండే అనమాట క్లోజ్ ఉంటుంది, మండే తీసుకెళ్ళాలి. ఈలోపు వస్తే ఇంకా భగవంతు కదా అనమాట అదంతా. అంటే అతను మింగుంటే అండి మాకు మోస్ట్ 90% అయితే మింగలేదని అనిపిస్తుంది అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 5 డేస్ అవుతుంది ఇప్పటికి. మామూలుగా మోషన్ పాస్ చేస్తూ ఉన్నాడు కాబట్టి కొంచెం ఎంతో, బట్ ఓకే అండి. అంటే ఇప్పటిదాకా అయితే ఎలాంటి ఇది లేదు, చూడాలి జస్ట్ వెయిట్ చూడాలి అది వచ్చేంత వరకు.